థర్డ్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్కు సంబంధించిన కొన్ని అప్డేట్లు అయితే ఈ వీడియోలో మీకు అందిస్తాను ఫ్రెండ్స్. అఫీషియల్గా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నోటిఫికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఈ మంత్ జూలై 25న అయితే ఆల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని వారైతే షెడ్యూల్ చేశారు. అయితే ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే ముందు కూడా వారే ఒక విండో అయితే ఓపెన్ చేస్తామని, అది కూడా దాంట్లోనే మనం ఎగ్జామ్ సెంటర్లను పెట్టుకోవాలని కూడా వారే చెప్పారు. అయితే మనం ఎగ్జామ్ సెంటర్లను పెట్టుకోవడానికి కనీసం కొంత సమయం అయితే అవసరమవుతుంది. ఈ రోజుతో మనం లెక్క పెట్టుకుంటే 24వ తేదీ వరకు కనీసం అంటే 4 రోజులు ఉంది ఫ్రెండ్స్. అంత ఆ 4 రోజుల్లో కనీసం మనం ఎగ్జామ్ సెంటర్లు పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే వారు ఏ రోజున మనం ఆ సర్వీస్ అయితే ఎనేబుల్ చేస్తామనే విషయాన్ని ఇప్పటి వరకు అఫీషియల్ వెబ్సైట్లో కానీ కనీసం ప్రెస్ నోటీస్ ద్వారా కూడా ఇంతవరకు విద్యాధికారులు అయితే ఎటువంటి విషయాన్ని తెలపలేదు. దానికి సంబంధించిన స్పష్టతను కూడా వారైతే ఇంకా ఇవ్వలేదు ఫ్రెండ్స్. అయితే ఆఫీషియల్ వెబ్సైట్ చూసినప్పుడు మాత్రం ఇదొక్క పాపప్ అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కనిపిస్తుంది. 3 రోజుల నుంచి కనిపించే ఒకే ఒక అప్డేట్ ఏంటి ఇక్కడ అంటే, చూస్ ఎగ్జామ్ సెంటర్ సర్వీస్ ఎనేబుల్ సూన్. ఎనేబుల్ సూన్ అంటున్నారే కానీ ఎప్పుడో అనేటువంటిది అయితే ఒక పాయింట్ అయితే ఇక్కడ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేక కనీసం ప్రెస్ నోటీస్ ద్వారా అయితే తెలియజేస్తే మనం అప్లై చేసిన ప్రతి అభ్యర్థి కూడా కొంచెం కూల్గా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వీలైతే చాలా ఆందోళనకు గురి చేసేటువంటి విధంగానే వీరి యొక్క తీరైతే కనిపిస్తుందని నా అభిప్రాయం అయితే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. అయితే మీరైతే ఎటువంటి ఆందోళన చెందొద్దు. ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే ఖచ్చితంగా మీకు వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో అందుకోసం మీరు చేయాల్సినది ఒకటే ఏంటంటే, మన అఫీషియల్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లలో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అఫీషియల్గా వెబ్సైట్లో వచ్చిన అప్డేట్ను మీకు ముందుగా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చిన తర్వాతనే వీడియో చేస్తానన్నమాట. ఎందుకు అంటే వీడియో చేయడానికి కొంత సమయం అయితే పడుతుందనే ఉద్దేశంతోనే మాత్రమే ఇలా నేను చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. సో ఈ వీడియో మీకు కనీసం ఒక అప్డేట్ ఇచ్చినందువల్ల మీరు కూల్ అవుతారనేటువంటి విషయంతోనే ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.